హరిదాసు బుద్ధి సీతాపురం గ్రామంలో కామాక్షయ్య అనే ఒక హరిదాసు ఉండేవాడు ఆయన చెప్పే కథలకు శ్రీహరి గణపతి చంద్రమనే వాళ్ళు పక్క వాయిద్యాలతో పంతపాటలు బాగా రక్తి కట్టిస్తుండేవాళ్ళు కామాక్షయ్య కథ చెప్పేందుకు నూట పదహారులు తీసుకునేవాడు ఆ పైన వినేవాళ్ళలో కొందరు ఆయన చెప్పిన కథకు సంతోషించి కొంత డబ్బు ఇస్తుండేవాళ్ళు పూర్తవగానే హారితపల్లెంలో వేసిన డబ్బు కూడా కామాక్షయ్య తీసుకునేవాడు అయితే ఆ విధంగా వచ్చిన మొత్తం డబ్బులో బహు తక్కువ డబ్బును శ్రీహరికి గణపతికి చంద్రానికి ఇస్తుండేవాడు వాళ్ళకు ఆ డబ్బు తీసుకోవడం అసంతృప్తికరంగా ఉన్నప్పటికీ హరిదాస్కు కోపం వస్తుందని మారు మాట్లాడక వాళ్ళు తీసుకునేవారు ఒకసారి ఆ ముగ్గురు లేని సమయంలో ఆయన ఇంటికి వెళ్ళి హరిదాసు భార్య అచ్చుతాంబతో ఎంతో దీనంగా అమ్మ గారిని అందరూ చాలా గొప్పగా మెచ్చుకుంటుంటే ఆయన ఆ ఘనత కథ చెప్పే తన ఒక్కడిదే కాదని అందులో మా ముగ్గురికి పాలు ఉన్నదని నలుగురితో అనడమే గాని వసూలైన డబ్బులో కొద్ది మాత్రమే మాకు ఇస్తున్నాడు కుటుంబీకులమైన మాకు అనునిత్యం ఎన్నో సాధక బాధకులు ఉంటాయి కదా అని అన్నారు హరిదాసు భార్య అంతా విని వాళ్లతో మీరు చెప్పకుండానే హరిదాసు గారు మీతో ఎలా ప్రవర్తిస్తున్నారని నేను గమనిస్తూనే ఉన్నాను ఆయనకు నచ్చని మాట ఏదైనా చెబితే తీవ్రంగా కోపగించుకుంటారు అని అన్నది అమ్మ ఆ సంగతి మేము ఎరిగినదే ఎంతో కాలంగా వారినే నమ్ముకొని వారి వెంట తిరుగుతూ సేవ చేస్తున్నాం ఇప్పుడు ఈ వయసులో ఈ వృత్తిని మాని ఏ కాయకష్టమో కష్టమో చేసుకొని బతకలేం కదా అన్నారు శ్రీహరి గజపతి చంద్రం హరిదాసు భార్య కొంతసేపు ఆలోచించి సరే వీలుపడినప్పుడు నేను వారితో మిమ్మల్ని గురించి చెబుతాను ఊరికే మనసు కలత పెట్టుకోకండి అని అన్నది ఆ రోజు హరిదాసు ఇంటికి రాగానే అచ్చుతాంబ ఆయనతో వాయిద్యగాళ్ళ గురించి చెప్పి మీరు చెప్పే కథలలో రక్తి కట్టించడానికి వాళ్ళ సాయం చాలా ఉన్నదని అందరితో చెబుతుంటారు మరి మీకు వచ్చే డబ్బులో వాళ్లకు న్యాయమైన భాగం ఇవ్వచ్చు కదా అని అన్నది ఆ మాటలకు హరిదాసు కోపంగా ఈ న్యాయాన్యాయాల సంగతి నాకు తెలియంది కాదు ఇక ముందు వాళ్ళని గురించి ప్రసక్తి నా దగ్గరకు తేకు అని అన్నాడు కొంతకాలం జరిగింది హరిదాసు తన కుమార్తెకు యోగ్యుడైన వాడితో ఘనంగా వివాహం జరిపించాడు ఆ తర్వాత కొంత మాగాని పొలం కొనుక్కున్నాడు అయినా ఎన్నో ఏళ్ళుగా తన వెంట ఉంటున్న వాయిద్యగాళ్లకు డబ్బు ఇవ్వడంలో పిష్నారితనం చూపిస్తూనే ఉన్నాడు ఇక సహించలేక శ్రీహరి గజపతి చంద్రం హరిదాసు ఇంటికేసి వెళ్ళడం మానుకున్నారు ఏం జరిగి ఉంటుందో తెలుసుకుందామని ఒకనాడు కామాక్షయ్య ముందుగా శ్రీహరి ఇంటికి వెళ్ళాడు ఆయన్ను చూసిన శ్రీహరి భార్య ఆశ్చర్యపోయి తమరు ఇటు వచ్చి చాలా కాలమైంది మా ఆయన మీ హరికథల గొడవలో పడి కుటుంబ విషయాలు అసలు పట్టించుకోవటమే లేదు మా అమ్మాయికి పెళ్ళిడు దాటిపోతున్నది మరింత ఆలస్యం జరగకుండా ఎక్కడైనా మంచి సంబంధం చూసుకోవాలి అంటూ తమ కుటుంబ సమస్యల గురించి హరిదాస్కు చెప్పుకున్నది అంతా విని కామాక్షయ అక్కడి నుంచి గజపతి ఇంటికి వెళ్ళాడు గజపతి భార్య జబ్బుతో మంచంలో ఉన్నది గజపతి పదిహేనేళ్ల కొడుకు ఆయనతో మా నాన్న అశ్రద్ధ వల్ల మా అమ్మకు జబ్బు నయం కాకుండా ఉన్నది మంచి వైద్యుడి చేత వైద్యం చేయించడానికి మా దగ్గర డబ్బు లేదు కోరగా కోరగా ఎవరి దగ్గరైనా అప్పు దొరికితే తెస్తానంటూ ఇప్పుడే మా నాన్న గ్రామంలోకి వెళ్ళాడు అని అన్నాడు కామాక్షయ మంచంలో ఉన్న గజపతి భార్యను పలకరించి జబ్బేమిటో తెలుసుకొని అక్కడ నుంచి సరాసరి చంద్రం ఇంటికేసి వెళ్ళాడు చంద్రం ఇంటి అరుగు మీద ఒక చాప వేసుకుని దిగాలుగా కూర్చొని ఉన్నాడు కామాక్షయ్య పలకరించగానే అయ్యా నా అసమర్థత అశ్రద్ధల కారణంగా ఇలా పేదరికం అనుభవిస్తున్నాను కూటికి గుడ్డకు చాలని సంపాదనతో నా భార్య బిడ్డలకు సుఖమనేది లేకుండా చేశాను ఇక నుంచి తమ వెంట తిరగలేను పెద్దవాణ్ణి అయిపోయాను ఓపిక సన్నగిల్లింది అని అన్నాడు అలాగా అంటూ కామాక్షయ్య చిన్నగా నవ్వి ఇంటికి పోయి వెంటనే వాళ్ళ ముగ్గురిని పిలిచి ఊరు పెద్దల సమక్షంలో వాళ్ళు తనను గురించి ఏమనుకుంటున్నది నిర్భయంగా చెప్పమన్నారు హరిదాస్ అంటే విసిగిపోయి తెగింపుతో ఉన్న శ్రీహరి గజపతి చంద్రం ఆయనను పిసినగొట్టు ధనాశపరుడంటూ నిర్మహమాటంగా చెప్పేశారు అప్పుడు కామాక్షయ్య ఇంట్లో నుంచి మూడు సంచుల్లో డబ్బు తెచ్చి వాళ్ళ ముందు పెట్టి మీరు నన్ను అపార్థం చేసుకునేందుకు తగిన కారణాలే ఉన్నాయి కానీ నేను మీ మేలు కోసమో ఇవ్వదలిసిన డబ్బులో సగం మీకిస్తూ సగం నా దగ్గర దాచాను మీలో నాకున్న నిగ్రహశక్తి లాంటిది లేదు లోగడే ఈ డబ్బు ఇచ్చి ఉంటే దుబారాగా ఖర్చు చేసి వయసు మీరాక ఏ పని సక్రమంగా చేయలేక అవస్థలపాలై ఉండేవారు అని అన్నాడు అయ్యా ఆ మాట నిజమే అన్నారు శ్రీహరి కామాక్షయ్య ముగ్గురికి డబ్బు సంచులను ఇచ్చి మీ ఒక్కొక్కరికి పదివేల రూపాయలు ఇస్తున్నాను చంద్రమన్నట్లు అతడే కాదు మనం నలుగురు పెద్దవాళ్ళమైపోయాం లోగడలా ఇప్పుడు ఊళ్ళు తిరగలేం ఇక నుంచి ఇళ్ల పట్టను ఉండి విశ్రాంతి తీసుకుందాం నేనిచ్చిన డబ్బుతో మీ మీ గృహ సమస్యలు తీర్చే పూర్తి అవకాశం ఉన్నది ఒకవేళ అవసరం కలిగితే నా దగ్గరకు రండి తప్పక చేతనైన సాయం చేయగలను అని చెప్పాడు శ్రీహరి గణపతి చంద్రం కృతజ్ఞతతో హరిదాసు పాదాలంటి నమస్కరించి అయ్యా మా వల్ల జరిగిన తప్పులేమైనా ఉంటే క్షమించండి అని అన్నాడు హరిదాసు ఏదో అన్నబోతున్నంతలో ఒక గ్రామ పెద్ద ఇందులో ఒకరినొకరు క్షమించవలసిందేమీ లేదు మీ మేలు కోరి కామాక్షయ్య గారు కొంతకాలం పాటు మీ దృష్టిలో పిసినారి వాడయ్యాడు అని అన్నారు అందుకు హరిదాసుతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దగా నవ్వారు ఇంతటితో ఈ కథ సమాప్తం అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చిందా అయితే వెంటనే మన విచిత్ర ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలను మీ మిత్రులకు బంధువులకు కూడా షేర్ చేయండి ధన్యవాదాలు